అందరికీ నమస్కారం గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం నేను మీ గీతావాణి ఇప్పుడు మనం డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సమతను ఆస్వాదిస్తున్నాం ముందుగా పదవ భాగంలోని కథను క్లుప్తంగా తెలుసుకొని పదకొండవ భాగంలోకి ప్రవేశిద్దాం మరో మాట ఈ గీతాస్ కథా ప్రపంచం ఛానల్ ద్వారా వెలువడుతున్న రచనలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలుపండి ఇక జరిగిన కథలోకి తనను చూడటానికి వచ్చిన వెంకన్నను చూచి అభిమానానికి ముఖం వాచి ఉన్న అరుంధతి ఉప్పొంగిపోతుంది తన బిడ్డ యొక్క కుటుంబం యొక్క యోగక్షేమాలు ఆతృతగా విచారిస్తుంది భర్త భయం కారణంగా స్వంత కూతురికి తన చేత్తు ఏమీ ఇవ్వలేకపోయి దానికి ఎంతో వగచుతుంది రాజారావు వస్తాడు వాళ్ల మధ్య ఇటీవల తరచుగా జరుగుతున్నట్లే ఆనాడు కూడా మాటా మాటా పెరుగుతుంది తుమ్మితే ఊడే ముక్కు నిలవనట్లు వారి మధ్య బలహీనపడి ఉన్న బంధం తెగిపోతుంది ఇద్దరి మధ్య పదిహేనేళ్లుగా నెలకొని ఉండిన ఆ ప్రేమ బంధం సంబంధం పరిసమాప్తమవుతుంది కోర్కెలు ఉడిగిపోయిన రాజారావుకు ఇప్పుడు తనతో అవసరం తీరిపోయిందని అరుంధతి భావిస్తూ ఈ క్షణం కోసమైనా తాను అంత సాహసం చేసి తన బిడ్డను కుటుంబాన్ని సంతోషాన్ని మర్యాదను గౌరవాన్ని అన్నిటినీ కాలదన్నుకున్నది అనుకుంటూ నిరామయంగా కూర్చుండిపోతుంది ఆలోచించే శక్తిని కూడా కోల్పోయి రాజారావుతో పాటు అరుంధతికి ఉండిన ఆర్థిక సంబంధిత లావాదేవీలన్నీ తెగిపోతాయి ఆమె మరీ ఏకాకిని అయిపోతుంది ఓ రోజు ఆమెకు గుంటూరు నుండి వచ్చిన ట్రంకాల్ ద్వారా సీతాపతి నుండి ఒక సమాచారం అందుతుంది కూతుర్ని చూడాలన్న కోరిక ఉంటే ఆ రోజు అర్ధరాత్రి దాటాక వచ్చి చూసుకోవచ్చునని ఆ సమయానికి ముందుగా రావద్దని ఆ సమయం దాటితే కూతుర్ని చూడటం పడదని కఠినమైన ఖచ్చితమైన స్వరంతో హెచ్చరికగా ఆ వర్తమానం అందుతుంది ముప్పిరిగున్న భయాందోళనలు నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ అరుంధతి వెనువెంటనే తను మెట్టిన ఊరికి డ్రైవర్ని తీసుకుని కారులో ప్రయాణం కడుతుంది ఇక పదకొండో భాగంలో కథ ఈ విధంగా కొనసాగుతుంది కారు శరవేగంతో విజయవాడ రోడ్డు మీద పోతూ ఉంది అంతకంటే వేగంగా ఆమె మనసు పరిగెడుతూ ఉంది కారు వేగం హెచ్చించమని డ్రైవర్ని హెచ్చరించింది డ్రైవర్ గొనుక్కున్నాడు విని ఊరుకుంది ఒకప్పుడు తను ఎన్ని తిట్టినా పెదవి కదిపేవాడు కాదు ఆరు నెలలుగా వాడికి జీతం దండగ్గా ఇస్తూ ఉంది అయినా వాడు విసుక్కుంటున్నాడు అరుంధతి విషాదంగా తనను చూసి తనే నవ్వుకుంది ఆమె సీటుకు చేరబడింది ఆలోచనలతో బుర్రంతా చెదల పుట్టలా ఉంది తనను చూసి అత్తగారు ఏమంటుందో బహుశా మాట్లాడదు ముఖం తిప్పుకుంటుందేమో తన బిడ్డ తనను గుర్తిస్తుందా తను ఫలానా అని చెప్పుకోవాలా తన బిడ్డ తనను అసహించుకోకుండా తన గుండెల మీద వాలిపోతుందా ఒక్కసారిగా చూసి లేగదొడలా పరిగెత్తుకొచ్చి తనను చుట్టుకుంటుందా మాధవిని తను తీసుకొని రాకపోవడమే మంచిదైంది కాదు అతను తన వెంట పంపించకపోవడమే మంచిదైంది తనతో వస్తే ఈ వాతావరణంలో ఎలా పెరిగి ఉండేదో తను పెళ్లి చేయగలిగి ఉండేదా చెట్టంతా తండ్రి చల్లని నీడలో అమృత హృదయురాలైన నాయనమ్మ చేతి కింద తన మాధవి ఎలా ఉందో తను కౌగులించుకుంటే తన తలకు పైనే ఆమె తల ఉంటుందేమో అవును మాధవి తల తన తలకంటే ఎత్తుగానే ఉంటుంది మాధవి రూపాన్ని మూసుకున్న కళ్ళతో ఊహాలోకంలో చూస్తూ ఉంది పచ్చటి బంగారు ఛాయ ఎత్తుగా బొద్దుగా లంగా వొణిలో ఉంది గోరింటాకుతో పెట్టిన పారాణితో ఆ తెల్లటి పాదాలు కాంతుల్ని విరజమ్ముతున్నాయి ఆ పెద్ద పెద్ద కళ్ళలో ఎంత కుతూహలం దాచుకుందో చెవులకు వ్రెలాడుతున్న జుమ్కీలు చెంపలతో సయ్యాటలాడుతున్నాయి కళ్ళ చుట్టూ ఉన్న కాటుక ఆ కళ్ళను మరీ పెద్దవి చేసి చూపిస్తుంది ఎర్రగా కెంపుల్లా ఉన్న పెదవులు కళ్ళల్లో కాంతి హృదయంలో ఆర్తి పెదవుల్లో అగ్ని ఆ వయసులో తనకు అలాగే ఉండేది ఆ వయసులో ఉన్న ఆడపిల్లలందరికీ అలాగే ఉంటుంది తెలిసి తెలియని తలపులు కోరికలు బుర్రలో అల్లిబిల్లిగా తిరుగుతూ ఉంటాయి కాదు తనకు తన కూతురి స్వభావానికి చాలా భేదం ఉండి ఉండాలి తనకు చాలీ చాలని విద్యతో లభించిన తెలిసి తెలియని జ్ఞానం ఉండేది మమకారం ప్రేమ వాత్సల్యాలకు దూరంగా పెరిగింది తను తనలో బస్తీ పట్ల ఆకర్షణలు మెండుగా ఉండేవి తన బిడ్డలా కాదు కావటానికి వెళ్ళేదు తనను ఉన్నపాటున అలా రమ్మంటానికి కారణం ఏమిటో ఉండి ఉండి ఆ ప్రశ్న ఆమె మనస్సులో పురుగులా కదలాడుతుంది మాధవిని తను పెళ్లి కూతురులా చూస్తుందేమో బుగ్గన కాటుకు చుక్కతో మోకాలి మీద గడ్డం ఆనించి కూర్చున్న మాధవి కనిపించి తనువెల్లా పులకించిపోయింది అరుంధతికి వాత్సల్యంతో హృదయం తొణికిసలాడింది కళ్ళు చెమ్మగిల్లాయి కారు అరవై మైళ్ళ వేగంతో పోతూ ఉంది ఒడెవడో చెప్పు నిలువెల్లా వణికిపోతూ ఓ మూల నిల్చున్న మాధవి చెంప చెల్లు మంది నువ్వు నా కూతురువి కాదు నిజమే నా బిడ్డైతే నా రక్తం పంచుకొని పుట్టిన దానివైతే ఇంత నైత్యానికి పాలుపడవు సీతాపతి కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి కోపంతో ముక్కోళ్ళు అదురుతున్నాయి నువ్వు ఆ అమ్మ కూతురువే ఇద్దరూ నా వంశానికి రెండు మచ్చల్లా దాపరించారు కోపంతో మాటలు రావటం లేదు శాంతమ్మ మంచంలో పడి ఉంది లేవలేని స్థితిలో ఉంది అసహాయంగా గాజు కళ్ళలా ఉన్న కళ్ళతో ఉన్న కళ్ళలో నీరు నింపుకొని కప్పు కేసి చూస్తూ పడుకుని ఉంది సీతాపతి మాధవి గొంతు పట్టుకున్నాడు రెండు చేతులతో కోపంలో పిచ్చివాడే అయిపోయాడు మాధవి ఉక్కిరి బిక్కిరవుతూ ఉడిపించుకోవడానికి పెనుగులాడుతుంది బాబు సీతాపతి ఓపిక ఏనాడో ఉడిగిపోయిన ఆ కంఠంలోకి నుంచి వచ్చిందో పిచ్చి బలమే వచ్చింది గావు కేక పెట్టింది శాంతమ్మ సీతాపతి చేతులు ఆ కేకకు అప్రయత్నంగానే విడిపోయాయి తను చేస్తున్నదేమిటో అర్థం చేసుకునే స్థితికొచ్చాడు మాధవి నీరసంగా వరకు జారిలబడి కూర్చుంది ఉక్కిరి బిక్కిరవుతూ ఉంది కొద్ది క్షణాలు మాధవి వైపు కన్నార్పకుండా చూస్తూ నిలబడిపోయాడు ఈ పిల్ల నిజంగానే తన పిల్ల కాదు తన బిడ్డైతే నిజంగానే ఇంత పాడు పని చెయ్యదు ఇంతకాలం ఈ బిడ్డ తన బిడ్డ అవునా కాదా అనుకుంటూ అనురాగం అసహ్యం ఈ రెండు విరుద్ధ భావాల మధ్య పడి తన హృదయం చక్రం కింద పడ్డ చెరుకు గడల విలవిల్లాడిపోయింది ఇప్పుడు తనకు సందేహ నివృత్తి అయింది ఈ బిడ్డ తన బిడ్డ కాదు కానీ లోకానికి ఈ సత్యాన్ని ఎలా తెలియజేస్తాడు లోకం తనను పిచ్చి కింద కట్టేస్తుంది తను నిజంగానే తనది కాని వస్తువును తనది చేసుకోవాలని ప్రయత్నించాడు ఆనాడే తల్లితో పంపించేస్తే తనకు ఈనాటి నరక యాత్ర తప్పేది కృతాపరాధం అనుభవించక తప్పదు చెప్పు ఎవడువాడు గర్జించాడు సీతాపతి దెబ్బతిని పడిపోయిన లేడీ వేటగాని వైపు చూసినట్టు మాధవి తండ్రి ముఖంలోకి చూసింది ఆ చూపు అతి దీనంగా ఉంది చెబుతావా లేదా సీతాపతి చెయ్యి గాలిలోకి చూను లేచింది రమేష్ అర్థం చేసుకోవడానికి సీతాపతికి ఒక్క నిమిషం పట్టింది ఎవడు ఆ పరంధామ ఎక్కడికైనా పట్టణంలో చదువుతున్నవాడు అవునన్నట్లు తల ఊపింది మాధవి సీతాపతి రెండు చేతులతోనూ తల పట్టుకుని కూలబడిపోయాడు నటింట్లో తను ఆ పిల్లను వీధి ముఖం ఎరక్కుండా పెంచాడే చదువు కూడా చెప్పించకుండా ఇంట్లోనే కూర్చోబెట్టాడే ఎంత కట్టుబాటల్లో పెంచినా ఇలా జరిగింది ఏమిటి అన్నీ తల్లి గుణాలే వాడు నీకెట్లా తెలుసు ఇక్కడికి ఎట్లా వచ్చాడు సీతాపతి కంఠం కంచులా కంగుమంది మాధవి తల వంచుకొని కూర్చుంది మూర్తి భవించిన కరుణల చెప్పు గర్జించాడు సీతాపతి మధ్యాహ్నం ఏమి తోచకపోతే అప్పుడప్పుడు వీధి గడపలో నిల్చునేదాన్ని ఒకటి రెండు సార్లు అతను నాకు ఎదురుగా వచ్చి నిల్చుని అదోలా నవ్వాడు నేను వెంటనే తలుపు వేసి లోపలికి వచ్చేసాను ఒకరోజు వాళ్ళ తమ్ముడు ఒక ఉత్తరం పట్టుకొచ్చాడు అతను నన్ను ప్రేమిస్తున్నానని రాశాడు నేను చాలా అందంగా ఉంటానని పెళ్లి చేసుకుంటానని కూడా రాశాడు నేను జవాబివ్వలేదు వారం రోజుల తర్వాత ఎంతో బాధను వ్యక్తం చేస్తూ రాసిన మరొక ఉత్తరం పంపించాడు నేను అంగీకరించకపోతే నల్ల ముందు తినేస్తానని రాశాడు నాకు భయం వేసింది అందుకే నేను కూడా అతన్ని ప్రేమించాను వెక్కుతూ అమాయకంగా జవాబిచ్చింది మాధవి అప్పుడే నాకెందుకు చెప్పలేదు నువ్వంటూ నాకు భయం నువ్వు నాతో ఎప్పుడూ మాట్లాడలేదుగా అంది మాధవి ఆ ఉత్తరం ఉందా సీతాపతి ఆలోచిస్తూ అడిగాడు లేదు రమేష్ అడిగి తీసుకొని చింపేశాడు సీతాపతి తల పంకించాడు ఏదో నిర్ణయానికి వచ్చిన వడ్డా దిగ్గును లేచి నిల్చున్నాడు మనం ఆడపిల్ల గలవాళ్ళం నిదానంగా మంచిగా అవసరమైతే ప్రాధేయపడైనా వాళ్ళను ఒప్పించుకోవాలి అంది శాంతమ్మ నేరసించిన స్వరంతు పరంధామయ్యను తను ప్రాధేయపడాలా ఒకప్పుడు తినటానికి లేని పరంధామయ్య దగ్గర తను దేవరించుకొని నిలబడాలా తన ఇంట్లో చిన్న పని పెద్ద పని చేసిన పరంధామయ్య ముందు తను దీనంగా నిలబడాలా ఒకప్పుడు వినయంగా తన ముందు తల వంచుకొని మాట్లాడిన పరంధామయ్య ముందు తను సిగ్గుపడుతూ తలదించుకొని నిలబడాలా కాళ్ళు ముందుకు పడటం లేదు మనస్సు అభిమానంతో ఎదురు తిరుగుతూ ఉంది అలసటగా వీధి అరుగు మీద కోలబడిపోయాడు మాధవి అమాయకురాలు ప్రపంచం తెలియకుండా పెరిగింది చదువు సంజలు లేవు తల్లి నీడ నుంచి దూరం అయింది తండ్రి ప్రేమకు కూడా నోచుకోలేదు తను ఒక్కనాడు ఆ పిల్లను కన్నెత్తి చూడలేదు పన్నెత్తి పలకరించలేదు తల్లి మీద కసి పసిదాని మీద తీర్చుకుంటూ వచ్చాడు ఆ పసి ప్రాణం తన ఎదుట పడితే నిలువెల్లా కంపించిపోయేది ఆ పిల్ల అలా వణికిపోతుంటే తనకు జాలి కలిగేది కాదు కనీసం నాయనమ్మ ప్రేమకు కూడా నోచుకోలేదు ఆమెకు ఏనాడో విరక్తి వచ్చేసింది ఎప్పుడూ జబ్బుతోనే తీసుకుంటూ ఉండేది మాధవిని ఎన్నడూ మనసారా పిలిచినట్లు తను వినలేదు తన పిల్ల కాదని తనకు తెలిసినప్పుడే ఆ పిల్లను తల్లితో పంపించి ఉండాల్సింది ఆ పసి ప్రాణాన్ని నరకంలోకి తోసే హక్కు తనకేముందని ఒక్కసారి కూడా ఆలోచించలేదు తన తల్లికి కాలు చెయ్యి కూడా పడిపోయింది మంచం పట్టిపోయింది తను పొద్దున పొలం వెళితే కానీ వచ్చేవాడు కాదు ఆ పిల్లకు వయసు వచ్చిందని తను ఆలోచించనే లేదు తనకు అన్నం వడ్డించి అవసరమైన వస్తువులన్నీ పక్కన పెట్టేసి తప్పుకునేది ప్రేమంటే ఏమిటో తెలియకుండా పెరిగిన అమాయకురాలు ఎవరో ప్రేమిస్తున్నానంటే నమ్మింది సీతాపతి మనసుకు తన కర్తవ్యం తోచింది పరుగు దిగి పరంధామయ్య ఇంటికేసి నడవసాగాడు పరంధామయ్య ఇంటి ముందు నిల్చున్నాడు పరంధామయ్యను కేక వేశాడు పరంధామయ్య ఎవరు అంటూ బయటకొచ్చాడు సీతాపతిని చూసి ఆశ్చర్యపోయాడు పద్నాలుగు సంవత్సరాలుగా రచ్చబండ వైపు కూడా రావటం మానేసిన సీతాపతి తన ఇంటికి ఎందుకు వచ్చాడా అని ఆలోచనలో పడ్డాడు పరంధామయ్య మీరా రండి లోపలికి ఇష్టం లేకపోయినా ఆహ్వానించాడు పరంధామయ్య నీ కొడుకు చేసిన ఘనకార్యం విన్నావా ఏమిటి ఏం జరిగింది అదుర్దగా ప్రశ్నించాడు పరంధామయ్య వాడెక్కడ కాలేజీలు తెరిచారుగా వెళ్ళిపోయాడు అసలు సంగతి ఏమిటో చెప్పండి నీకేమీ తెలియదా పరంధామయ్య ముఖంలోకి గుచ్చి చూస్తూ ప్రశ్నించాడు సీతాపతి అసలు సంగతి ఏమిటో చెప్పండి విసుగ్గా అన్నాడు పరంధామయ్య మా అమ్మాయికి ఉత్తరాలు రాశాడు పరంధామయ్య గుడ్లు మెటకరించి చూశాడు తీయటి కబుర్లు చెప్పి మోసం చేశాడు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడట ఇప్పుడు దానికి మూడో నెలట అన్నాడు సీతాపతి సగం చచ్చిపోయి పరంధామయ్యకు మాటలు దొరకలేదు అయోమయంగా చూశాడు పరంధామయ్య ఇవి చేతులు కావు కాళ్ళనుకో నా పరువు కాపాడు అన్నాడు సీతాపతి పరంధామయ్య చేతులు పట్టుకుని ప్రాధేయపూర్వకంగా క్షమించండి మావాడు అట్లాంటి వాడు కాడు అన్నాడు పరంధామయ్య సీతాపతి చేతుల నుంచి తన చేతుల్ని లాగేసుకుంటూ సీతాపతిని తిన పిడుగు పడినట్లయింది తను భయపడినట్లే జరిగింది విచ్చిపోతున్న గుండెల్ని కూడ తీసుకోవడానికి ప్రయత్నించాడు అలా అనకు పరంధామయ్య నా బిడ్డ ఇంటి బయట కాలు పెట్టింది కాదు అమాయకురాలు దాని జీవితాన్ని నాశనం చేయకు అతి దీనంగా ఉంది అతని స్వరం కాలు బయట పెట్టకుండానే కడుపు వచ్చిందా పరంధామయ్య మీ రంకెలకు భయపడతాననుకున్నారా మీరొకప్పుడు నాకు సాయం చేశారు కాదనను అది ఆధారంగా చేసుకుని మీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చెయ్యాలని చూస్తున్నారా అలా అనకు పరంధామయ్య నీ చిన్న కొడుకును పిలు అడుగుదాం పసివాళ్ళు అబద్ధం ఆడరు నీ కొడుకు మా పిల్లకు ఉత్తరాలు రాశాడు లేదో కనుక్కో కావచ్చు కానీ నా కొడుకులాంటి వాళ్ళని ఎంతమందిని చూసిందో నీ కూతురు పరంధామయ్య బిబ్బులి గర్జించింది మాటలు పూర్తయ్యి కాకుండానే పరంధామయ్య జుట్టు సీతాపతి చేతిలో ఉంది పరంధామయ్య పిట్టంత మనిషి సీతాపతి అతన్ని చాకలివాడు బండకు బాదినట్లు నేలకు బాధగలడు పరంధామయ్య భయంతో కేకలు పెట్టాడు రెండు నిమిషాల్లో చుట్టూ జనం చేరారు పరంధామయ్యను సీతాపతి బార నుండి విడిపించారు ఏం జరిగింది నాలుగు కంఠాలు ఒకేసారి ప్రశ్నించాయి కుతూహలంతో చుట్టూ ఉన్న జనం ఆసరా చూసుకుని పరంధామయ్య రెచ్చిపోయాడు ఈయన కూతురికి అదే లేచిపోయిందాన్ని కూతురికి నెల తప్పిందట ఆ తప్పు నా కొడుకు తల కట్టి నా ఇంటికి ఆ పిల్లను కోడలుగా తోలాలని చూస్తున్నాడు అన్నాడు పరంధామయ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సీతాపతి ఎవరి ముఖంలోకి చూడలేక నిర్వీణ్యుడై నిలబడ్డాడు ఎంత అన్యాయం అన్నీ ఆ తల్లి బుద్ధులేనట మా ఆవిడ అంటూ ఉంటుంది మన ఊళ్ళో ఈనాడన్నా ఇంత దారుణం జరిగిందా అస్సలు ఆ గుంటకళ్ళు ఎప్పుడు రోడ్డు మీదే ఉంటాయి ఆ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఎన్నోసార్లు చూశాను దొంగకు తేలు కుట్టినట్లు ఏ డాక్టర్కో చూపించుకోక ఈ జబర్దస్తి ఏమిటి అయినా లేచిపోయిందాన్ని కూతుర్ని పరువు గల వాళ్ళు ఎలా చూసుకుంటారు చేసుకుంటారనుకున్నావు రకరకాల మాటలు సీతాపతి మనసుకు కంకర రాళ్ళలా వచ్చి తగులుతున్నాయి బరువుగా అడుగులు వేసుకుంటూ ఇంటికి నడుస్తున్నాడు ఆ మాటలు కోటి కంఠాలతో అరుస్తున్నట్లు చెవులు గింగురుమంటున్నాయి బుర్రంతా మంచుగడ్డలా చైతన్య రహితంగా ఉంది ఇంటికి ఎలా చేరాడో ఏ స్థితిలో చేరాడో అతనికే తెలియదు అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వస్తున్న సీతాపతిని చూస్తుంటే శవం నడిచి వస్తున్నట్లు అనిపించింది శాంతమ్మకు శాంతమ్మకు పరంధామయ్య జవాబు ఏమిటో కూడా అర్థమైంది పక్షవాతం షాక్ వచ్చింది అది గమనించడానికి అక్కడ ఎవరూ లేరు సీతాపతి వెళ్ళి తలుపులు బిగించుకున్నాడు ఆ రాత్రి ఇంట్లో పోయి వెలగలేదు ఎవ్వరి సంగతి ఎవరూ పట్టించుకోలేదు మాధవి గదిలో ఒక మూల చాప మీద పడుకుని ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది సీతాపతి రాత్రంతా కళ్ళు తెరుచుకొని అలా మంచం మీద నిలువున కూర్చునే ఉన్నాడు ఉదయం శాంతమ్మకు ముఖం కడిగించడానికి వచ్చిన మాధవి ఊర కేక వేసింది అది విని ముంగిలి ఊడుస్తున్న జీతగాడు పరిగెత్తుకొచ్చాడు శాంత మొక్కళ్ళు తెరిచే ఉన్నాయి నోటి చుట్టూ ఈగలు ముసురుకుంటున్నాయి ఐగోరు ఐగోరు జీతగాడు సీతాపతి గది తలుపుల్ని గబగబా బాధసాగాడు సీతాపతి యాంత్రికంగా లేచి వచ్చి తలుపులు తెరిచాడు దొరగోరు అమ్మగోరు చచ్చిపోయారు అన్నాడు ఏడుస్తూ సీతాపతికి ఏమీ అనిపించలేదు మామూలు మాట విన్నట్లే విని ఊరుకున్నాడు తల్లి మంచం దగ్గరకు వచ్చి చూస్తూ నిల్చున్నాడు మాధవి నాయనమ్మ మీద పడి ఏడుస్తూ ఉంది సీతాపతి కళ్ళల్లో చెమ్మ ఏనాడో ఇగిరిపోయింది పొడి కళ్ళతో నిర్వికారంగా చూస్తూ ఉండిపోయాడు క్రమంగా ఇరుగు పొరుగులొచ్చారు ఎక్కువ మంది దృష్టి చనిపోయిన శాంతమ్మ మీద లేదు బ్రతికున్న మాధవి మీద ఉంది నీ బట్టలు సర్దుకో కావలసిన సామాను కూడా సర్దు మాధవి భయంగా తండ్రి ముఖంలోకి చూసింది సీతాపతి ముఖంలో కోపం లేదు ఆ ముఖంలో ఏ భావము లేదు లే లేచి ముఖం కడుక్కొని కాఫీ పెట్టు అన్నం వండు రెండు రోజులైంది తిని భోజనం చేసి బయలుదేరదాం అన్నాడు తండ్రి మాధవితో ఏనాడు మాట్లాడలేరు ఆ రోజు అంత సాత్వికంగా మాట్లాడుతుంటే మరీ భయం వేసింది మాధవికి లేచింది తండ్రి ఆజ్ఞను ధిక్కరించే ధైర్యం ధిక్కరించే ధైర్యం ఏనాడు లేదు వంట పూర్తి అయింది సీతాపతి సామాన్లు సర్దుతున్నాడు మాధవి భయం భయంగా వచ్చి తండ్రి పక్కగా నిల్చుంది సీతాపతి తల ఎత్తకుండా అన్నం తిన్నావా అని ప్రశ్నించాడు ముందు మీరు తినండి వడ్డిస్తున్నాను కృంగిపోతున్న నవనాడుల్ని కూడా తీసుకుంటూ అంది మాధవి నాకు ఆకలి కలేదు నువ్వు తిను అన్నాడు సీతాపతి మాధవి అక్కడి నుంచి కదలలేదు సీతాపతి చేస్తున్న పని ఆపి వెళ్ళి పీట వాల్చుకుని కూర్చున్నాడు మాధవి వడ్డించిన పళ్ళెం తెచ్చి అతని ముందు ఉంచింది నువ్వు కూడా పెట్టుకో అన్నాడు సీతాపతి అన్నం కలుపుకుంటూ మాధవికి తండ్రి ప్రవర్తన కొత్తగా అనిపించింది ఏదో అజ్ఞాత భయంతో గుండెలు దడదడలాడాయి అన్నం పెట్టుకుని తండ్రి ఎదురుగా కూర్చుంది ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకోబోయి బావురుమంది సీతాపతి తల ఎత్తి మాధవి ముఖంలోకి నింపాదిగా చూశాడు ఊరుకో ఏడ్చినందువల్ల లాభం ఏమీ లేదు గుంటూరు వెళ్దాం ఇక ఈ ఊళ్ళో మనం ఉండలేం అన్నాడు సీతాపతి నిర్లిప్తంగా మాధవికి తండ్రి గుండెల్లో తలదాచుకుని తనివి తీరా ఏడవాలనిపించింది తండ్రి పాదాలకు చుట్టుకుపోయి తనను క్షమించమని అడగాలనిపించింది అతని చేతుల మీదుగా ఇంత విషం ఇవ్వమని వేడుకోవాలనిపించింది కానీ అందులో ఏదీ చేయలేదు ఉబ్బికి వస్తున్న దుఃఖంతో పాటు అన్నం ముద్దను బలవంతంగా మింగేసింది ఇద్దరూ భోజనం అయిందనిపించి లేచారు మాధవి తన బట్టలు సర్దుకుంది సీతాపతి జీతగాణ్ణి వెంకన్న కోసం పంపించాడు ఏందోరా ఎక్కడికో వెళ్తున్నారంట అవును వెంకన్న గుంటూరు వెళ్తున్నాం ఈ ఇల్లు గుడ్లు పొలం నీకే అప్పగించిపోతున్నాను అన్నాడు సీతాపతి అదేం బాబు అక్కడే ఉండిపోతారా విస్మయంగా ప్రశ్నించాడు వెంకన్న అవును అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను పొలం నువ్వు నీ పిల్లలు చేసుకోండి నీకు తోచిందేదో ఇవ్వు నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాను అన్నాడు సీతాపతి ఊరు వదిలేసి వెళ్ళిపోతారా బాబు దాదాపు ఏడుస్తూనే అన్నాడు వెంకన్న ఎక్కడికి వెళ్ళిపోతున్నాను వస్తూనే ఉంటాగా అన్నాడు సీతాపతి కుటుంబం ఎట్ట అయిపోయిందో అనుకున్నాడు వెంకన్న కళ్ళొత్తుకుంటూ జీతగాడు సవారీ బండి తీసుకొచ్చి వాకిట్లో నిలబెట్టాడు మాధవి బండి ఎక్కింది వెంకన్న జీతగాడు సామాను బండిలోకి సర్దారు సీతాపతి తలుపులు తాళం వేసి బండి దగ్గరకు వచ్చాడు ఏవో దూర తీరాల్లోకి చూస్తున్న వాడిలా ఇంటికేసి ఒక్కసారి చూసి యాంత్రికంగా వచ్చి బండి ఎక్కాడు జీతగాడు ఎడ్లను అదిలించాడు బండి కదిలింది వెంకన్నకు కడుపులో ఏదో కదిలినట్లయింది కనిపించినంతవరకు చూస్తూ కన్నీళ్లతో వీడ్కోలిచ్చాడు వెంకన్న ప్రకృతి నిట్టూర్చింది ఆ ఇంటి ముందున్న వేప చెట్టు కొమ్మలు ఊగి నిట్టూర్చాయి అరుంధతి నిట్టూర్చింది ఆ ఇల్లు ఇంటి ప్రతి వస్తువు ఆ వాతావరణం పోటీలు పడి చెప్పిన కథ అది తన కథే అవును ఆ ఇంటి కథ తన కథే అతను కదిలాడు అరుంధతి మళ్ళీ మళ్ళీ చూసింది అవును అతను కదులుతున్నాడు లేచి నిల్చుంటున్నాడు నిల్చున్నాడు అతని కళ్ళు నిప్పు కణాల్లా మండిపోతున్నాయి అతను తననే చూస్తున్నాడు ఈ వ్యక్తి ఆ వ్యక్తేనా అవును అతనే కానీ ఈ రూపంలో ఆ మనిషి కనిపించడం లేదు ఎక్కడ ఎంత భయంకరంగా చూస్తున్నాడు ముఖం పీక్కుపోయి కఠోరంగా ఉంది రాతి యుగంలోని మనిషి అతి క్రూర మృగాల మధ్య బ్రతికిన మనిషి సరిగ్గా ఇలాగే ఉండి ఉంటాడు అతను ఆమె ముఖంలోకి కళ్ళలోకి కాదు సూటిగా గుండెల్లోకి చూస్తున్నాడు యాభై ఏళ్ళు కూడా నిండని అతను కొన్ని వందల ఏళ్ళుగా బరువుగా జీవిస్తున్న వాడిలా ఉన్నాడు అతను చూస్తుంటే ఆమెకు జాలు వేసింది అతను అలా కావటానికి కారణం ఎవరు కానీ తన వల్లనే ఎదుటి వ్యక్తి జీవితం దారుణ హింసకు గురి అయిందని తెలుసుకోవటం తెలుసుకుని బాధపడ్డం కంటే నరకం మరొకటి లేదేం ఆ వ్యక్తి ముఖంలోకి మళ్ళీ చూసింది ఆ మసక వెలుగులో అతని కళ్ళు మినుగురు పురుగుల్లాగా యుగాలుగా అంధకారంలో సంచరిస్తున్న మిణుగురు పురుగుల్లాగా ఎర్రగా కాలిపోతున్నాయి అతని పెదవులు కదిలాయి చిరునవ్వు లాంటిదేదో ద్యోతకం అయ్యింది అది నవ్వేనా శిలలు నవ్వగలవా ఆ నవ్వు పొరల వెనక ఏదో నిగూఢ రహస్యం దాగి ఉన్నట్లు అనిపించింది అరుంధతికి ఈ ఇంట్లో మనుషులు ఉన్నట్లు లేదు మృత్యువులోని నిస్తబ్దత ఇంటిని చుట్టేసి ఉంది అతను తనను ఎందుకు రమ్మన్నట్లు బహుశా తనను చంపి కసి తీర్చుకోవాలనేమో ఇన్ని సంవత్సరాల కసి అతని కళ్ళల్లో కరడు కట్టుకుని కనిపిస్తూనే ఉంది సందేహం లేదు ఆ కసి నుంచి విముక్తి పొందటానికే తనను రమ్మన్నాడు కానీ ఒక్కసారి తన బిడ్డను చూడగలిగితే ఆ తర్వాత తను ఏమైనా తనకు దిగులు లేదు ఏ భయపడుతున్నావా పర్వతం గుండెల్ని బద్దలు చేసుకుంటూ వచ్చిన ధ్వనిలా వచ్చాయి ఆ మాటలు అతని కంఠంలో నుంచి ఆమె త్రుళ్ళిపడింది ఇది మనిషి స్వరమేనా లేదు అన్నట్లు తల ఆడించింది అలా కూర్చో వరండాలో ఉన్న బల్లకేసి చూస్తూ అన్నాడు సీతాపతి ఆమె కూర్చోలేదు మాధవి ఏది ఎలాగో అడగగలిగింది చూస్తావు తొందరే పదిహేను సంవత్సరాలు చూడకుండా ఉన్నదానివి పదిహేను నిమిషాలు ఓపిక పట్టలేవా అతని పెదవులు కదలలేదు కళ్ళే మాట్లాడాయి అతను గిర్రును తిరిగి లోపలికి అడుగుపెట్టాడు అరుంధతి యాంత్రికంగా అతన్ని అనుసరించింది మెల్లిగా ఇంట్లో కాలు పెట్టింది ఆ ఇంట్లో ప్రతి అంగుళంలో తనకు ఒకనాడు అనుబంధం ఉండేది ఆమెకు దుఃఖం వచ్చింది ఆ ఇంటి మీద తనకు ఏర్పడిన మమకారం జీవితపు అరుణోదయంలో ఏర్పడిన ఆ మమత తాలూకు రంగులు తన హృదయ పటం నుంచి పూర్తిగా తుడిచివేయబడలేదని అర్థం చేసుకుంది లోపలికి అడుగు పెడుతూనే ఆమె కళ్ళు బిడ్డ కోసం ఆత్రంగా నలుమూలలా గాలించాయి మనుషులు మనుషులున్న అలికెడే లేదు అతని ముఖం బిగుసుకొని పోయి ఉంది కూర్చో అన్నాడు అక్కడ రెండు మూడు కుర్చీలు ఉన్నాయి అవి తను ఉన్నప్పుడు కూడా అక్కడే ఉండేవి వాటి నిండా దుమ్ముంది చాలా కాలంగా ఆ కుర్చీలలో ఎవరు కూర్చున్నట్టు లేదు ఆమె నిలువెల్ల కంపించిపోయింది తను ఊహించింది నిజమే ఇక్కడ మనుషులు నివసించడం లేదు ఇతను అతనైనా లేక అతని ప్రేతమా కాదు అతనే కానీ తన బిడ్డ కూర్చో గబుక్కున యాంత్రికంగా కూర్చుంది ఆమె జీవితంలో మొదటిసారిగా ఒకరి శాసనానికి లొంగిపోయింది ఆమెను ప్రేమతో జయించగలరే కానీ అధికారంతో ఇంతవరకు ఎవరూ జయించలేదు మాధవి ఎక్కడ అసలు నన్ను ఎందుకు రమ్మన్నారు బలవంతంగా గొంతు పికిలించుకుంటూ అంది అరుంధతి అతని ముఖంలోకి చూడాలంటేనే భయంగా ఉంది అతను పెద్దగా నవ్వాడు ఆ నవ్వులు అతని హృదయంలో ప్రేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతాల తాలూకు పొగలు వెలువడ్డాయి ఆమె భయంగా చూసింది ఇలా చిత్రహింస చేస్తున్నావు అంది అరుంధతి ఆమెకు వెంటనే తెలుగులోకి అనువాదం చేయబడిన ఒక ఇంగ్లీష్ నవల గుర్తొచ్చింది వెండెట్ట అవును అందులో కూడా భర్త భార్యను ఇలాగే హింసిస్తాడు చివరికి ఆమె భయంతో గుండె పగిలి చచ్చిపోతుంది చిత్రహింస నీకు ఆ మాటకు అర్థం కూడా తెలుసా కనీసం మీ అమ్మగారినైనా చూపించండి మీకు పుణ్యం ఉంటుంది అలా నవ్వకండి అంటూ అతని పెదవుల మీద కదిలిన చిరునవ్వును చూడలేక కళ్ళు మూసుకుంది మా అమ్మగారు ఈ లోకంలో లేరు కనుకనే నీకు ఈ గడప మరోసారి తొక్కే అదృష్టం కలిగింది అత్తగారు చచ్చిపోయారా కాదు ఆమె చంపబడింది అరుంధతి అదిరిపడింది చంపబడిందా ఆ చంపింది మీరేనా అవును మీరే ఉంటారు మిమ్మల్ని చూస్తుంటే ఎంతోమందిని మనుషుల్ని చంపినట్టుగా కనిపిస్తున్నారు గబగబా అనేసింది దయ్యం పోయిన దానిలాగా నేను కాదు చంపింది నువ్వే నేనా అవును నువ్వే అరుంధతి మాట్లాడలేదు మౌనంగా తల ఉంచుకొని కూర్చుంది మాధవ్ ఏమైంది మాధవిని చూపించండి మీ కాళ్ళు పట్టుకుంటారు ఉద్వేగంతో ఉక్కిరి బిక్కిరైపోతూ ఆమె దిగ్గున లేచింది అతని దగ్గరకు వచ్చింది మరుక్షణంలో తన కాళ్ళను పట్టుకుంటుందని అతనికి తెలుసు ఆగో అని ముట్టుకోకు నా బిడ్డ ఇక్కడ లేదు ఇంట్లో ఎవరు లేరు అసలు నన్ను చంపడానికి కాకపోతే ఎందుకు పిలిచావు అంది ఆమె ఉద్రేకంగా నిన్ను చంపటానికే నిన్ను చంపితే నాకు కసి ఎట్లా తీరుతుంది నువ్వు బతికే ఉండాలి బతికి ఉండి చిత్రహింస అంటే ఏమిటో తెలుసుకోవాలి తనకు తానే చెప్పుకుంటున్నట్లు అన్నాడు మీ కాళ్ళు పట్టుకుంటాను మాధవి ఏమైందో చెప్పండి ఎక్కడుందో చెప్పండి ఇక్కడే ఉంది ఇప్పుడే చూస్తావు అరుంధతి కళ్ళు ఆనందంతో తలతళలాడే హృదయంలో వాత్సల్యం పొంగి పరలింది ఒక్క షరతు మీద చూపిస్తాను ఒక్క షరతు మీద చూపిస్తాను భర్త ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూసింది ఎన్ని షరతులకైనా ఒప్పుకుంటాను త్వరగా చెప్పండి అంది ఆత్రంగా చెప్తాను అలా కూర్చో అన్నాడు సీతాపతి బరువుగా ఉన్న కంఠంతో అరుంధతి గర్జంత్రం లేక మళ్ళీ కూర్చుంది అసహాయంగా అతని కేసి చూసింది మాధవికి తండ్రి ఎవరు అతని గుండెల్ని బద్దలు చేసుకుంటూ వచ్చాయి ఆ మాటలు అరుంధతి అకస్మాత్తుగా వెన్ను దెబ్బ తినదానిలా ఉలిక్కి పడింది అర్థం కానట్లు అతని ముఖంలోకి చూసింది అతని ముఖం మీద ఇనుప పదార్థాలు కనిపించాయి అతని పిడికిళ్ళు బిగించి ఉన్నాయి ముఖంలో మెడ మీద పచ్చని నరాలు తేలి ఉన్నాయి ఆమె భయంతో చూపులు చూసింది అతను లేచి ఆమె దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ఆమె ముఖంలోకి వంగి ఆమె కళ్ళల్లో దాగి ఉన్న రహస్యాన్ని పికిలించి వెలికి తీయాలన్నట్లు సూటిగా తీక్షణంగా లోతుగా చూశాడు ఆమెకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆనాడు తను అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆనాడు కసిగా ఏదో అనేసింది ఆ తర్వాత ఆమె పూర్తిగా ఆ విషయాన్నే మర్చిపోయింది అందుకే అతను అడిగిన ప్రశ్నను వెంటనే అర్థం చేసుకోలేకపోయింది ఆమె కళ్ళు చెమ్మగిలే తల వాలిపోయింది చెప్పు నిజం చెప్పు అరిచినట్లే అన్నాడు మాధవి మీ కూతురే తాపీగా తొనక్కుండా అంది అరుంధతి అబద్ధం నిజం చెప్పు నిజమే చెప్తున్నాను అబద్ధం గట్టిగా అరిచాడు అతని గొంతు ఉబ్బికింది నరాలు తేలివున్న చేతులతో ఉద్రేకంగా ఆమె గొంతు పట్టుకున్నాడు ఆమెకు ఊపిరి సలపలేదు పెనుగులాడింది ఆమె అతను వదిలేశాడు చంపేస్తాను నిజం చెప్పు నిజమే చెప్తున్నాను అసలు మాధవి ఎక్కడ ఈ ఇంట్లో లేరే అవును ఈ ఇంట్లో మనుషులు లేరు ఈ ఇంట్లో మనుషులు చచ్చిపోయి పదిహేనేళ్ళు అయింది నన్ను ఎందుకు రమ్మన్నారు నువ్వే వస్తానని రాశావుగా నా బిడ్డను ఒక్కసారి చూపించమని రాశాను అందుకే రమ్మన్నాను నిజమేనా నిజంగా చూపిస్తారా అందుకే రమ్మన్నారా ఉద్రేకంలో పిచ్చిదానిలా మాట్లాడుతూ ఉంది చూపిస్తాను నా ప్రశ్నకు సరైన జవాబు దొరికాకనే చూపిస్తా చల్లని గాలి వీచింది గాలితో పాటు అగరవత్తుల వాసన గొప్పన వచ్చింది అగరవత్తులు వెలుగుతున్నాయి ఇంట్లో ఎవరో ఉన్నారు మాధవి తను వచ్చిన విషయం తెలిసి ఎలా మౌనంగా ఉండగలిగింది నిద్రపోతుందేమో లేక తండ్రి అంటే భయమేమో అరుంధతి హృదయం కొంత తేలిక పడింది అతని ముఖంలోకి జాలిగా ప్రాధేయపూర్వకంగా చూసి ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పు కటుగా వచ్చాయి మాటలు మీ బిడ్డే మాధవి మీ బిడ్డే నేను నిజం చెప్తున్నాను నన్ను నమ్మండి ఆమె స్వరంలో కళ్ళల్లో ముఖంలో అతనికి నిజాయితీ కొట్ట వచ్చినట్లు కనిపించింది తెల్లముఖం వేసి చూస్తూ కూర్చుండిపోయాడు మనిషికి చెమట్లు పడుతున్నాయి వెలుగుతున్న కొవ్వొత్తిల అతని ముఖంలో కాఠిన్యం కరిగిపోసాగింది శరీరం శిథిలం అవుతున్నట్లుంది సత్యం చెబుతున్నాను నా మాట నమ్మండి నా బిడ్డ మీద ఒట్టు నా మాధవి మీద ఒట్టు అంటూ ఆమె లేచి నిల్చుంది ఆవేశంగా లోపలికి వెళ్ళబోయింది అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు నువ్వు చేసిన అపరాధం ఎటువంటిదో తెలుసా తెలుసు ఏ స్త్రీ చెయ్యకూడని అపరాధం చేశాను నిర్లిప్తంగా అంది కాదు ఏ తల్లి చెయ్యకూడని అపరాధం చేశావు ఆమెకు అర్థం కాలేదు కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది ఎందుకలా చెప్పావు ఆ బిడ్డ నా బిడ్డ కాదని ఎందుకన్నావు నిద్రలో మాట్లాడినట్లు చిన్నగా అన్నాడు సీతాపతి అలాగైనా మాధవి నాకు దక్కుతుందని అన్నాను అంది అపరాధిలా తల వంచుకుని అరుంధతి నువ్వు చేసిన పాపానికి ఫలితం త్వరలోనే అనుభవించబోతున్నావు నీ అపరాధం ఎలాంటిదో కళ్ళారా చూడబోతున్నావు అరుంధతి మాట్లాడలేదు మాధవని చూస్తావా ఆమె కళ్ళలో ఒక్కసారిగా దివ్య దీపావళి వెలిగింది ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది ఆత్రంగా లేచి నిల్చుంది ఒక్క షరతు ఆమె అసహాయంగా చూసింది మళ్ళీ సీతాపతి పెట్టబోయే షరతు ఏమిటో ఆలోచించే స్థితిలో లేదు మాధవిని నువ్వు తాకకూడదు పిచ్చిదానిలా వెర్రి చూపులు చూసింది అందుకిష్టమైతేనే చూపిస్తాను ఆమె గుండెలు చిక్కబడుతున్నాయి కాళ్ళు పట్టు తప్పుతున్నాయి ఒక్కసారి తన బిడ్డను చూడాలని తనివి తీరా గుండెలకు హత్తుకోవాలని ఆరాట పడిపోయింది ఎంతో కాలంగా మాతృ హృదయంలో కరడుగట్టిన ఆవేదన కన్నీటి రూపంలో ప్రవహిస్తే తేలికపడిన హృదయానికి గాఢంగా బిడ్డను హత్తుకోవాలనుకుంది తనివి తీరా ఏడవాలనుకుంది ఇంతకంటే కఠోరమైన శిక్ష ప్రపంచంలో మరొకటి ఉండదు నన్ను చంపండి కానీ ఇలాంటి శిక్షను విధించకండి నేను భరించలేను పదిహేను సంవత్సరాల తర్వాత కన్న బిడ్డను చూసి చేతుల్లోకి తీసుకోకుండా ఏ మాతృ హృదయం ఉండగలదు నన్ను చిత్రహింస చేయకండి ఒక్కసారిగా అతని కాళ్ల మీద పడిపోయింది అతను బలంగా తన కాళ్ళను వదిలించుకున్నాడు చిత్రహింస అందుకేగా నిన్ను పిలిపించింది నాకు మిగిలింది ఒకే కోరిక అది నువ్వు చిత్రహింసకు గురి అవుతుంటే కనులారా చూడాలనే కోరిక ఆ కోరిక తీరితే గాని నేను ఇంతకాలంగా అనుభవిస్తున్న చిత్రహింస నుండి నాకు విముక్తి దొరకదు గట్టిగా అన్నాడు గట్టిగా నవ్వాడు ఆ నవ్వు మతిపోయినవాడు నవ్వే నవ్వు ఆ నవ్వులో ఎన్నో విషసర్పాలు బుసల కొడుతున్నట్లు అనిపించి అరుంధతి నిలువెల్లా ఉణికిపోయింది చెప్పు ఇష్టం అన్నట్లు తల తిప్పింది అరుంధతి రా లోపలికి ఐదు నిమిషాల్లో నువ్వు ఈ ఇంటిని వదిలేయాలి మెల్లా ఇంట్లో నుంచే దేవుడు గదిలోకి నడిచాడు అతను అతని వెనకే ఆమె అదురుతున్న గుండెల్ని అదుపులో పెట్టుకుంటూ నడిచింది ఆమె హృదయంలో ఆనందం దుఃఖం నేను ముందంటే నేను ముందంటూ పోటీ పడుతున్నాయి ఇక్కడితో వాసిరెడ్డి సీతాదేవి గారి సమత పదకొండవ భాగం పూర్తి అయింది ఆలకించినందుకు ధన్యవాదాలు